हेलो गाइस वेलकम टू न्यू जॉब्स इन तेलुगु फ्रेंड्स इवडोलो अयिते इंडियन ऑयल नुंचि अयिते अप्रेंटिसशिप नोटिफिकेशन अयिते रावडम जरिगिंदि रेंडु तेलुगु राष्ट्रालो कूडा वेकेंसी अयिते उन्नायि मन तेलुगु राष्ट्रालोने इक्कड मीरु अप्लाई अनेदि चेसुकोनि इक्कडे मीरु अप्रेंटिसशिप कूडा कंप्लीट अनेदि चेसुकोवच्चु गाइस इक्कड गाने चूसुकुंटे अप्लिकेशन अनेदि स्टार्ट अवडम जरिगिंदि इवडोलो अयिते मीरु एला अप्लाई चेयालि मिगता अनेदि क्लारिटी गाने चेप्तानु अदे विधंगा ई वीडियोलो अयिते मीरु अप्लिकेशन लो अनेदि डाक्युमेंट अनेदि एला अप्लोड चेयालि మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీగానే చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగానే అర్థమవుతుంది. అండ్ వీడియోని వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియోకి అయితే ఒక 20 లైక్స్ అని ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను, దయచేసి లైక్స్ అనేది చేయండి. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 10 వరకు అయితే మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సదరన్ రెజియన్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. గాయస్ ఇక్కడ ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే న్యూ రిజిస్ట్రేషన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత సెండ్ ఓటీపీ పైన క్లిక్ అని చేస్తే ఒక ఓటీపీ అయితే వస్తుంది ఈమెయిల్ ఐడికి అనేది, అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెరిఫైడ్ ఓటీపీ పైన ఇక్కడ క్లిక్ అనేది చేస్తే వెరిఫైడ్ అవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మ్యారీడ్ స్టేటస్ అని చూసుకుంటే మ్యారీడా సింగిల్ అని ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు పెళ్ళైందా లేదా అనేది అయితే ఇక్కడ మీరు చూస్ అని చేసుకోండి. ఆఫ్టర్ ఇక్కడ నేషనాలిటీ దగ్గర అయితే ఇండియన్ అని రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆధార్ కార్డ్ అని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే ఆధార్ కార్డ్ అని ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత కన్ఫామ్ ఆధార్ కార్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాన్ కార్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కన్ఫామ్ పాన్ కార్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఇవ్వండి. ఆ తర్వాత కన్ఫామ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఒక పాస్వర్డ్ అయితే ఇక్కడ సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫామ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫుల్గా అయితే ఎగ్జాంపుల్గానే ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా ఏదైనా మీరు పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఐ హావ్ రీడ్ అండర్స్టూడ్ టు అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అని ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. సో గైస్ నెక్స్ట్ అయితే మీ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అయితే లాగిన్ ఓపెన్ ఇక్కడ క్లిక్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి క్లిక్ చేసి అయితే మీరు మీ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి అయితే మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ నెంబర్ అనేది మీ ఈమెయిల్ ఐడికి అనేది పంపించడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అనేది అవ్వండి మీరు సింపుల్గా అనేది. తర్వాత ఇక్కడ మీరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు స్టేట్ అప్లైడ్ ఫర్ అనేది చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ స్టేట్లో అప్లై అనేది చేస్తారనేది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే డిసిప్లిన్ అప్లైడ్ ఫర్ అనేది మీరు దేంట్లో అప్లై అనేది చేస్తారో ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. గ్రాడ్యుయేట్ అప్రెంటిసిప్ టెక్నీషియన్ అప్రెంటిసిప్ లేదా ఇక్కడ చూసుకుంటే మీ ట్రేడ్ అప్రెంటిసిప్ అని కూడా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దాని పక్కన అయితే మీరు మీ ట్రేడ్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై అనేది చేస్తున్నారనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే లొకేషన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఎక్కడ ఇస్తారో ఇక్కడ అయితే చూస్ అని చేసుకోండి అదైతే ఇక్కడ. అండ్ గైస్ ఇక్కడ లొకేషన్ ప్రిఫరెన్స్ అయితే ఒకటైతే కంపల్సరీగా చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మిగతా 5 ఆప్షన్స్ అయితే ఇక్కడ మీరు అవి కూడా చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ అన్ని తర్వాత మీరు చూస్ అని చేసుకున్న తర్వాత మీ ఇక్కడ చూసుకుంటే మీ అప్రెంటిసిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు టెక్నీషియన్ అప్లై చేసుకుంటే అంటే డిప్లొమా వాళ్ళు అప్లై అనేది చేసుకుంటే మీ ఎంహెచ్ఆర్డీ పోర్టల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ కేటగిరీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పటివరకు అయితే మీరు అప్రెంటిసిప్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళైతే క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ పై వెళ్ళైతే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్ అయితే మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫస్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది కంపల్సరీగా అనేది. తర్వాత కేటగిరీ ఇక్కడ చూసిన చేసుకోండి, ఇక్కడ మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒకటైతే గమనించండి, మీరు వేరే క్యాస్ట్ వాళ్ళైతే మీరు క్యాస్ట్ అయితే మిగతా అనే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే మీ క్యాస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇక్కడ మీ క్యాస్ట్ నేమ్ అని ఇచ్చేయండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ నెంబర్, తర్వాత ఎప్పుడు ఇచ్చిందో ఆ డేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పక్కన మీరు చూసుకుంటే ఆగస్టు 31 లోపు అయితే మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి ఎన్ని మంత్ అవుతున్నాయి ఇక్కడ చూపిస్తుంది. ఆఫ్టర్ అని ఇక్కడ చూసుకుంటే రిలీజియన్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి, మీరు ఏ రిలీజియన్ అనేది. తర్వాత మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మదర్ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. ఆఫ్టర్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, కన్ఫామ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీ బ్యాంక్ నేమ్, తర్వాత ఐఎఫ్సి కోడ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐ హ్యావ్ ఫిల్డ్ ఆల్ ద డీటెయిల్స్ కేర్ఫుల్లీ అని ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది.
తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయండి. గైస్ తర్వాత ఇక్కడ చూసుకుంటే అకాడమీ క్వాలిఫికేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ 10th డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ 8 డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు 10th దగ్గర ఇక్కడ చూసుకుంటే బోర్డు లేదా యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మార్క్ ఆప్టిమైడ్ దగ్గర అయితే మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా మీకు గ్రేడ్లో లేదా పాయింట్లో ఉంటే ఇక్కడ చూసుకుంటే మీరు అనేది సపోజ్గా 10 పాయింట్ వస్తే 10 పాయింట్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ దగ్గర అయితే 10 పాయింట్ ఉంటే 10 పాయింట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. పక్కనైతే పర్సంటేజ్లో అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఐటీఐ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సెలెక్ట్ దగ్గర మీరు ఏ ఐటీఐ అనేది ట్రేడ్ అనేది ఇక్కడ చూసిన చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ బోర్డు అని ఇక్కడ చూసుకుంటే ఎన్సీయూటీఆ లేదా ఎస్సీయూటీ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పాసింగ్ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు పాస్ అయ్యారో డేట్ ఆఫ్ పాసింగ్ దగ్గర ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత మార్క్ ఆర్పిఐడి దగ్గర అయితే మీకు వచ్చిన మార్క్స్ ఎంత అండ్ టోటల్ మార్క్స్ దగ్గర టోటల్ ఎంత మార్క్స్ ఉండే ఇక్కడ ఇస్తే ఇక్కడ పర్సెంటేజ్లో చూపిస్తుంది. ఇక్కడ క్లారిటీగా మీకు గమనించవచ్చండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫస్ట్ టైం చూసుకుంటే మీ హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్ అండ్ సిటీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే మీ మండలం ఏమైనా ఇవ్వచ్చు. తర్వాత డిస్ట్రిక్ట్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్టేట్ అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారనేది ఇక్కడ మీరు ఫస్ట్ అయితే చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. హ్యాష్టాగ్గా ఇక్కడ షో అవుతుందండి. ఒకవేళ వేరుగా ఉంటే మరోసారి అయితే అదే విధంగా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మొత్తం మీ డీటెయిల్స్ అనేది. తర్వాత ఇక్కడ కూడా ఐ హావ్ ఫిల్డ్ కేర్ఫుల్లీ అని ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. ఒకవేళ మీరు ఇంతకుముందు పేజ్లో వెళ్ళాలనుకుంటే ప్రివ్యూలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి అయితే ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేసి ఉంటే అయితే మీరు కరెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో గైస్ తర్వాత ఇక్కడ మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ డాక్యుమెంట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేది 50 KB బిలో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే జేపీజీ, జేపీఈజీ, పిఎన్జీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అనేది ఫోటో అనేది ఇక్కడ చూసుకుంటే చూస్ ఫైల్లో వెళ్ళి అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ అప్లోడ్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేస్తే ఇక్కడ స్టేటస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ ఫోటో కూడా చూపిస్తుంది. తర్వాత సిగ్నేచర్ అండి, సిగ్నేచర్ కూడా చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడైతే మీకు చూపిస్తుంది. ఇవి రెండు అయితే 50 KB బిలో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మిగతా డాక్యుమెంట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 100 to 200 KB బిలో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అవి కూడా ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆధార్ కార్డ్ కావచ్చు, తర్వాత పాన్ కార్డ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ పాస్బుక్ అనేది చూసుకుంటే బ్యాంక్ పాస్బుక్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లయన్సిప్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ 10th బోర్డ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ 10th మెమో అనే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అన్నీ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత డిక్లేర్ పైన ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే సబ్మిట్ ఆప్షన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ అప్లికేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రింట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది కూడా తీసుకోవచ్చు. తీసి ఈజీగా అనేది మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఫర్దర్గా యూస్ఫుల్ కోసం అయితే తీసైతే మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ లాగౌట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ సబ్మిట్ అనే అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియో లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.